కరోనా నేపథ్యంలో విధించిన లాక్ కోట్లాది మందికి జీవనోపాధి లేకుండా నిరుపేదలుగా మార్చింది తాజాగా విజృంభిస్తున్న సెకండ్ వేవ్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై చూపిస్తున్న ప్రభావంపై అమెరికా జపాన్కు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థలు అధ్యయనం చేశాయి లాక్ డౌన్ వల్ల జనాభాలో ఎక్కువ మంది ఆదాయాలు అనూహ్యంగా తగ్గిపోయాయని తెలిపింది పరిశ్రమలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది పరిశ్రమల్లో పనిచేసేవారు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోయారు కరోనా ప్రభావానికి చిన్న వ్యాపార సంస్థలు రెండో వేవ్ తో మరింత నష్టాల్లోకి కూరుకుపోతున్నాయి స్ఫామ్ సంస్థ నివేదికలో పెరిగిన పేద ధనిక అసమానతలపై వలీయం టీవీ స్పెషల్ స్టోరీ కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకోవడమే కాదు పేద ధనిక మధ్య మరింత అంతరాన్ని పెంచింది సామాన్యులు మధ్యతరగతి ప్రజలు కరోనా చికిత్సతో ప్రాణాలు దక్కించుకున్నా ఆ వైద్య ఖర్చుకు ఆర్థికంగా కుదేలైన వారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఉన్నారు ఆక్స్ఫామ్ తాజా గణాంకాలను చూస్తే కరోనా చేసిన నష్టం కళ్లకు కడుతుంది మహమ్మారి కోరలు చాచిన రెండు పేల ఇరవై రెండు పేల ఇరవై ఒకటి సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా పది మంది ఐశ్వర్యవంతుల సంపద రెట్టింపైనట్లు ఆక్స్ఫామ్ సంస్థ ప్రకటించింది ఏడు వందల బిలియన్ డాలర్ల నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరింది పేదరికం అసమానతలు పెరిగినట్టు తెలిపింది అంతకుముందు పద్నాలుగేళ్లలో పెరిగిన దానితో పోలిస్తే కరోనా కాలంలోనే బిలియనీర్ల సంపద మరింత వృద్ది చెందినట్టు గణాంకాలను విడుదల చేసింది అసమానతలు ఎంతలా విస్తరించాయంటే ఆరోగ్య సదుపాయాలు లేక ఉన్నా అందుకునే పొందే స్తోమత లేక నిత్యం ఇరవై ఒక పేల మంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు విడుస్తున్నారు కరోనా దెబ్బకు పదహారు కోట్ల మంది పేదరికంలోకి వెళ్లిపోయారు టెస్లా స్పేసిక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్ సెర్జీ బ్రిన్ ఫేస్బుక్ చీఫ్ జుకర్బర్గ్ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓలు బిల్ గేట్స్ స్టీవ్ బాల్మర్ ఒరాకిల్ సీఈఓ లారీ ఎల్లిసన్ సుప్రసిద్ధ ఇన్వెస్టర్ వారిన్ బఫే ఎల్వీఎంహెచ్ చీఫ్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ టాప్ టెన్ ప్రపంచ సంపన్నులుగా ఆక్స్ ఫామ్ నివేదిక పేర్కొంది